हाई फ्रेंड्स, दिस इज कल्याण। फ्रेंड्स, చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలంటే ఫ్లిప్కార్ట్ పే లేటర్ యూస్ చేసుకొని మనం ఏ విధంగా ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలని చెప్పాను. సో దాంట్లో నాకైతే కొంత అమౌంట్ అయితే నాకు ఎలిజిబిలిటీ కింద వచ్చిందనమాట. ఫ్రెండ్స్, మీరెవరైనా ఆ ఫ్లిప్కార్ట్ పే లేటర్కి ఎలా ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే పెడతానమాట. సో ఆ వీడియోని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఎలిజిబిలిటీకి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు కనిపిస్తుంది. అంటే మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రొడక్ట్ అనేది మనం ఫ్లిప్కార్ట్ పే లేటర్ యూస్ చేసుకొని ఏ విధంగా పర్చేజ్ చేయాలనేది ఈ వీడియో టాపిక్లో చెప్తున్నాను. ఎందుకంటే ఆ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడమే జరుగుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, మీకు ఫ్లిప్కార్ట్ సంబంధించిన ఇంతకుముందు వీడియో చూస్తేనే ఇది మీకు కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. సో ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. నేను ఇప్పుడు ఎందుకు సపరేట్గా చెప్తున్నానంటే ఇది చాలా సింపులే. చాలామంది ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ బై చేస్తున్నారు కదా, సేమ్ అదే వేలో ఉంటుందన్నమాట. కాకపోతే మనకు ఒక ఆప్షన్ అయితే అక్కడ ఎనబుల్ అవుతుంది, ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది. అది మీకు చూపిస్తాను, నేను ఒకసారి చూపెట్టాలని చెప్తున్నాను చిన్న టాపిక్ ఈ వీడియోలో అయితే. కాకపోతే దానికి సీక్వెన్స్గా ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఫ్రెండ్స్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొంచెం దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇలాంటి యూస్ఫుల్ అనమాట, మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ వస్తుంటాయన్నమాట. అప్పుడు మీకు అంటే మీ డైలీ లైఫ్లో మనం చేసే ఎక్కువ చెప్తుంటాం అనమాట. సపరేట్ సపరేట్గా అయితే వీడియోస్ ఉండవు. మనకి రెగ్యులర్ లైఫ్లో ఏదైతే మనకి ఫోన్ యాప్స్ నుంచి కానీ లేదంటే ఫోన్ నుంచి కానీ మనకి ఏదైతే అవసరమో ఖచ్చితంగా ఆ టాపిక్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా నా వీడియోస్ అయితే హెల్ప్ అవుతాయి. ఫ్రెండ్స్, ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతాం. పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో హోల్సేల్ ప్రైస్కి ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే ఫ్రెండ్స్, మనకి మీషో యాప్లో ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి ప్రొడక్ట్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు నా రిఫరల్ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసినట్టయితే మీకు ఫస్ట్ ఆర్డర్కి అయితే 30% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట, ఏ ఆర్డర్కైనా సరే. ఫ్రెండ్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు రిఫరల్ కోడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు ఎంటర్ చేయాలంటే ఇక్కడ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ రిఫరల్ కోడ్ దగ్గర మీరు స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ షాప్లో నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీరు 30% డిస్కౌంట్ అయితే మీరు పొందుతారు. ఫ్రెండ్స్, మీరు పక్కన స్క్రీన్ రికార్డింగ్లో చూడండి, నేను ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నాకు ఎంత ఎలిజిబిలిటీ వచ్చిందని చూపిస్తాను. మనం ఒకవేళ ప్రొడక్ట్ కొనాలంటే మనకు వచ్చిన ఎలిజిబిలిటీని బట్టే మనం కొనాల్సి ఉంటుంది. మనం ఎక్కువ ప్రొడక్ట్ కొంటే మనకి ఏంటంటే మనకి ఇది అవ్వదన్నమాట. ఒకసారి నా ఎలిజిబిలిటీ చూపిస్తాను. నాకు ఓన్లీ ఒక 500 వరకు అయితే ఎలిజిబిలిటీ వచ్చింది, ఎందుకంటే నా క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉంటుంది. సో చాలామందికి అయితే ఎక్కువ రావచ్చు అనమాట, ఎందుకంటే మనకి దీంట్లో 70,000 వరకు అయితే వీళ్ళు ఆ క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తున్నారనమాట మనం తీసుకోవడానికి, అంటే ప్రొడక్ట్ బై చేయడానికి. నాకైతే మాత్రం కేవలం ఒక 500 వరకు వచ్చింది కాబట్టి సో నేను అంతవరకే కొనాలి, మీకు చూపెట్టడం కోసమే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మన అకౌంట్ సెక్షన్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ దగ్గర నాకు 500 అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనీ అయితే నేనేం యూజ్ చేయలేదనమాట, 0 అని చెప్పి కనిపిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే నాకు వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రొడక్ట్ అయితే బై చేద్దాం. ఇక్కడ నాకు ఎలిజిబిలిటీ 500 వచ్చింది కాబట్టి నేను దానికంటే తక్కువ ఉన్న ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లెయిన్ కేస్ కవర్ అని చెప్పింది, ఇవి మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంటాయి అనమాట, 500 బిలో. ఇక్కడ నేను ఏంటంటే 233 ఉన్న ప్రొడక్ట్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ బై నౌ దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ అడ్రస్ అడుగుతుంది, ఇక్కడ అడ్రస్ కూడా తీసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకేనా, ఇది ఆటోమేటిక్గా ఎనబుల్ అయిపోయింది అనమాట, సజెస్టెడ్ ఫర్ యూ అని చెప్పి కనిపిస్తుంది. ఒకవేళ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ నుంచి అంటే మీ యొక్క యూపీఐ నుంచి కానీ లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ వ్యాలెట్ నుంచి కానీ మనీ పే చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. కాకపోతే మనకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 500 లోపు అయితే నాకు ఈ ప్రోడక్ట్కి తీసుకుందనమాట. మనం కొనే ప్రోడక్ట్ వచ్చేసి 233 రూపీస్ కాబట్టి నాకు ఫ్లిప్కార్ట్ పే లెటర్ నుంచి అయితే వచ్చింది. అదే మనం ఎక్కువ రేట్ ఉన్న ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే ఏంటంటే మనకి ఇది ఎలిజిబిలిటీ చూపెట్టదు, అంటే మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ చూపెట్టదు. సో మీకు ఇంతకంటే ఎక్కువ అయితే రావచ్చు ఫ్రెండ్స్, కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ పే లెటర్ యూస్ చేసుకొని ప్రొడక్ట్స్ అయితే బై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ఏది మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందండి.